ప్రజలు దేశ రాజ్యాంగాన్ని ప్రజాస్వామ్యాన్ని కాపాడారని కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ చెప్పారు. సార్వత్రిక ఎన్నికల్లో ఇండియా కూటమికి భారీగా సీట్ల సంఖ్య పెరగడంపై ఎక్సివేదికగా స్పందించారు. అణగారిన వర్గాలు, పేదలు తమ హక్కులను కాపాడుకోవడానికి ఇండియా కూటమికి అండగారనిచ్చారని రాహుల్ అన్నారు. రాజ్యాంగ పరిరక్షణకు ప్రజలు కలిసికట్టుగా పోరాటం చేస్తారని అంచనా వేశారన్న ఆయన, ఆ దిశగా అతిపెద్ద తొలి అడుగుపడిందన్నారు. ఇండియా కూటమి పక్షాలను కాంగ్రెస్ గౌరవంగా చూసుకుంటుందన్నారు. ప్రస్తుతానికి తాను ఎక్కడ ఎంపీగా కొనసాగాలని నిర్ణయం ఇంకా తీసుకోలేదన్న రాహుల్, అవకాశముంటే రెండు చోట్ల ఎంపీగా కొనసాగేవాడినని తెలిపారు. ప్రధాని మోదీకి లోక్సభ ఎన్నికల ఫలితాలు రాజకీయంగా నైతికంగా పరాజయమని ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అన్నారు. और लोकतंत्र की जीत है कि ये लड़ाई हमारी मोदी वर्सेस जनता है. तो 18वीं लोकसभा के चुनाव में विनम्रता से जनमत को स्वीकार करते हैं. इस बार जनता ने किसी एक दल को पूर्ण बहुमत नहीं दिया. खासकर सत्ताधारी दल भाजपा ने एक व्यक्ति एक चेहरे के नाम पर वोट मांगा. अब ये स्पष्ट हो गया है ये मैंडेट मोदी जी के खिलाफ गया है. ये उनकी राजनैतिक और नैतिक हार है.